పడుతూనే ఉన్నారు ప్రభుత్వం మీద. అలాగే చంద్రబాబు హైకోర్టులో ఓరట, రింగ్ రోడ్ ఇసుక కేసులో కఠిన చర్యలొద్దు, సిఐడిని ఆదేశించిన న్యాయస్థానం విచారణ వాయిదా. పోనీ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఓరట అయితే లభించిందని చెప్పుకోవచ్చు నిజంగా. అలాగే రుచికొండ ప్యాలెస్ ఖర్చుతో ఓ హార్బర్ కట్టచ్చు, ఎక్కడ వస్తున్నా నన్ను అడ్డుకుంటున్నారు జనసేన అంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం, పవన్ మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందజేత. మరి ఫిషింగ్ హార్బర్లో మరి నిన్న మనం చూసాం, మరి బోట్లు చాలా దగ్ధమైపోయి హార్బర్లో చాలా వరకు మత్స్యకారులు అయితే నష్టపోయారు. ప్రభుత్వం వారికి వారి నష్టాన్ని పరిహారంగా బోట్లు గుంచే మార్గంగా అడుగులు వేసింది, అక్కడ పరిహారం కూడా చెల్లించారు. పవన్ కళ్యాణ్ గారు తన వంతుగా 50,000 రూపాయల ఆర్థిక సాయం అయితే ప్రతి మత్స్యకారు కుటుంబానికి చేశారు. ప్రభుత్వం అధికారంలో ఉండి చేయటం వేరు, మరి అసలు ఏ అధికారం లేకుండా ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు సేవా కార్యక్రమాలు. ఆయనకున్నటువంటి సేవా భావంలో ఒక మంచి లక్షణం ఉందని ఎప్పటి నుంచో సినీ ఫీల్డ్లో చాలామంది చెప్తూ ఉంటారు, అందరి రూట్ వేరే ఆయన రూట్ వేరే అని. రాజకీయాల్లో కూడా అలాంటి సేవా కార్యక్రమాలే కొనసాగుతున్నారు. హ్యాట్స్ అప్ చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో, ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నా కూడా మన తెలుగుదేశం పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళ తరపున బాధ్యత తరపున ఫైట్ చేసింది, ఏ ప్రతిపక్షమైనా అదే చేస్తుంది. కానీ ఒక బాధ్యతగా తనకు తోచిన సాయం ఇప్పుడే కదా, రైతు భరోసా అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సాయాలు చేశారనమాట. రాజకీయ నాయకుడికి కేవలం రాజకీయమే కాదు ఇలాంటి సేవాభావం కూడా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా హ్యాట్స్ అప్ చెప్పాల్సిందే ఈ విషయంలో అనమాట. అది ఇక ఇంకా మరో వార్త మనం